నమస్తే వెల్కమ్ టు తెలుగు టెక్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ ఛానల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టైం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు మానిటైజేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మిస్టేక్ చేయకుండా మీరు ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను సో ముందుగా తెలియని వారికి ఒకసారి సో మానిటైజేషన్ ఏంటంటే సో మనకు యూట్యూబ్లో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ మనీ సంపాదించాలంటే సో మనకు యూట్యూబ్ కండిషన్స్ అయితే కొన్ని ఉన్నాయి ముందుగా చూసుకున్నట్టయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ కావాలి సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏ మానిటైజేషన్ సో మీరు మానిటైజేషన్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది సో మానిటైజేషన్ అనేది అప్లై చేసేటప్పుడు సో మీరు ఒక గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీ వీడియోస్ అనేది యూట్యూబ్ అయితే రివ్యూ చేయడం జరుగుతుంది సో మీ వీడియోస్ అన్నీ కూడా మీవే ఓన్గా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది అలాగే మీకు యూట్యూబ్ నుండి యాడ్స్ అయితే రావడం జరుగుతుంది దాని నుండి మీకు మనీ అయితే రావడం జరుగుతుంది సో మరి ఈ విధంగా యూట్యూబ్ పాలసీ అయితే ఉంటుంది సో మరి ఇప్పుడు మీరు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయినట్టయితే మానిటైజేషన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను అంతకన్నా ముందు సో యూట్యూబ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసే సరైన పద్ధతి వీడియోస్ అప్లోడ్ చేసే సరైన పద్ధతి అసలు మీరు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరిగింది సో చూడని వాళ్ళు తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి మరి ఇంకెందుకు కాలస్యం వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా లేదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్లో ఒకవేళ మానిటైజేషన్కి అప్లై చేయడం కంటే సిస్టంలో అప్లై చేయడం బెటర్ ఒకవేళ మొబైల్లో అప్లై చేస్తామంటే ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్లో డిస్క్ టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత మీరు వైటీ స్టూడియో అప్లికేషన్ అనేది ఓపెన్ చేసినట్టయితే అక్కడ మీకు సైడ్లో ఆప్షన్స్లో మీకు ఇక్కడ మానిటైజేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మీకు ఇక్కడ ఈ విధంగా సో మీరు ఒకవేళ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయినట్టయితే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో మార్క్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా మీరు టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా మీ మొబైల్ నంబర్ కి సంబంధించి టూ స్టెప్ వెరిఫికేషన్ అలాగే సో మీకు జీరో కాపీ రైట్స్ మీ వీడియోస్ మీద కాపీ రైట్స్ అయితే ఉండొద్దు సో మీరు అప్పుడే మానిటైజేషన్కి అయితే అప్లై చేయొచ్చు ఈ విధంగా మీకు అన్ని గ్రీన్ కలర్లో ఉన్న తర్వాత మీరు ఇక్కడ కింద అప్లైన దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూట్యూబ్ రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని ఉంటుంది సో మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ అయితే ఉంటాయి ఈ విధంగా మీరు కిందకి స్క్రోల్ చేసి ఒకసారి టర్మ్స్ అన్ని చదవండి చదివిన తర్వాత ఇక్కడ కింద ఐ యాక్సెప్ట్ దట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పేజీ అనేది ఒకసారి రీలోడ్ అవుతుంది సో మీరు ఇక్కడ ఛానల్ అనేది మానిటైజ్ అవ్వడానికి మూడు స్టెప్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సో ముందుగా మీరు యూట్యూబ్ టర్మ్స్ అనేది ప్రోగ్రామ్ పాలసీకి మీరు ఎనేబుల్ అయ్యి ఉండాలి సో మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మీకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత సెకండ్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు సెకండ్ స్టెప్లో మీరు గూగుల్ యాడ్ సెన్స్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సో మీ మానిటైజేషన్ అవ్వాలంటే ముందుగా మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉందా లేదా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నారా అని సో మీరు ఇక్కడ ఒకవేళ ఉన్నట్టయితే ఓకే చేయండి లేని వాళ్ళు కొత్తగా క్రియేట్ చేయడానికి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ మెయిల్ ఐడి అడుగుతుంది సో మీరు ఐడి నుండి లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు మీ అకౌంట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ ముందుగా ఇక్కడ గూగుల్ అడ్సెస్కి సంబంధించిన నోటిఫికేషన్ కస్టమ్ హెల్ప్ నోటిఫికేషన్స్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కంట్రీ అడుగుతుంది సో మీరు ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు సింపుల్గా ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించి కూడా కొన్ని టర్మ్స్ అయితే ఉంటాయి సో మీరు ఇక్కడ ఆ టర్మ్స్ అండ్ పాలసీస్ అన్నీ ఒకసారి క్లియర్గా చదివి ఆ తర్వాత ఇక్కడ కింద మీకు ఎస్ ఐ హ్యావ్ రీడ్ ఆల్ యాక్సెప్ట్ టర్మ్స్ అని ఉందిగా సో మీరు దీని మీద రైట్ మార్క్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మీకు డైరెక్ట్గా ఇది మీకు గూగుల్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా మీరు ఫస్ట్ టైం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా మీరు చాలా కేర్ఫుల్గా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో ముందుగా మీరు ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్లో మీరు ఎవరి పేరు మీద అయితే గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా ఇవ్వండి ఎందుకంటే మనకు వెరిఫికేషన్ కూడా అనేది ఇంటి అడ్రస్కే వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఇక్కడ అడ్రస్ అనేది చాలా కేర్ఫుల్గా ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు మీకు రిడైక్ రిడైరెక్టింగ్ టు యువర్ యూట్యూబ్ అని వచ్చేస్తుంది సో మళ్ళీ మీకు యూట్యూబ్లోకి బ్యాక్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏదైతే యాడ్సెన్స్ అకౌంట్కి అప్లై చేశారో దానికి సంబంధించి మీకు ఇక్కడ సో అప్ అప్లై చేసిన తర్వాత మీకు కొంచెం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది యాక్సెప్ట్ చేయడానికి అప్రూవ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో నేను మళ్ళీ అప్రూవ్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుందో ఒకసారి చూస్తాను సో ముందుగా మీరు ఈ విధంగా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది సో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి అప్లై చేసిన తర్వాత సో ఇక్కడ చూడొచ్చు సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ అని వచ్చేసి సక్సెస్ఫుల్లీ అప్రూవ్డ్ అని ఈ విధంగా వస్తుంది సో మీరు ఈ విధంగా వచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ స్టెప్ వచ్చేసి సో మీ యూట్యూబ్ ఛానల్ అయితే రివ్యూ చేయడం జరుగుతుంది సో మీరు యూట్యూబ్ ఛానల్లో మీ కంటెంటే చేసా లేదా మీరు మీ క్యాడ్సెన్స్ అనేది ఎనేబుల్ చేయాలా లేదా అనేది యూట్యూబ్ టీమ్ అయితే మీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అయితే ఒకసారి వెరిఫై చేసి సో మీకు ఇక్కడ దానికి సంబంధించి రివ్యూ అయితే చేసి సో మీకు అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి కొంచెం టైం అయితే పడుతుంది సో మనకు ఒక్కోసారి ఇది మనకు టూ ఆర్ త్రీ డేస్ కూడా పట్టొచ్చు ఒక్కోసారి మనకు త్వరగానే మనకు యూట్యూబ్ అయితే రివ్యూ అయితే చేయడం జరుగుతుంది అయిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వచ్చేసి ఈ విధంగా మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయినట్టు వస్తుంది అలాగే మీరు ఇక్కడ పైన గమనించినట్టయితే మీరు వైటీ స్టూడియోలో మీకు ఇక్కడ మానిటైజ్ వీడియోస్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో మీ వీడియోస్కి అన్నిటికీ కూడా ఒకేసారి ఇక్కడ మానిటైజ్ ఆల్ వీడియోస్ నవన్ మీద క్లిక్ చేసి సో మీరు ఇక్కడ కింద అప్లై ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంతకుముందు వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ నుండి మానిటైజ్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు అప్లై ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అన్ని వీడియోస్కి కూడా మానిటైజేషన్ అయితే యాడ్స్ అయితే మీరు ఎనేబుల్ అయితే చేయొచ్చు సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు ఇక్కడ పైన వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అనే విధంగా అయితే రావడం జరుగుతుంది సో మీ మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ముందుగా మానిటైజేషన్కి అయితే ముందుగా యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి సో మీరు మానిటైజేషన్కి అయితే అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మీ వీడియోస్కి అయితే యాడ్స్ అయితే మానిటైజేషన్ అయితే ఎనబుల్ అవ్వడం జరుగుతుంది సో మీరు వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మానిటైజేషన్ అయితే ఆన్ చేయాలి ఆ తర్వాత సో మీకు ఏదైతే మనీ యాడ్ అవుతుందో మీకు యాడ్స్ నుండి మనీ వస్తుందో సో మీకు ఎవ్రీ మంత్ మీ గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్లో అయితే మీకు రావడం జరుగుతుంది సో మీరు డైలీ కూడా వైటీ స్టూడియో అప్లికేషన్లు అయితే చెక్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మీకు ముందుగా టెన్ డాలర్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టయితే మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్సెన్స్ అకౌంట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టయితే మీరు ఆ మనీ అయితే డైరెక్ట్గా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లకి అయితే రావడం జరుగుతుంది సో మరి బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి అదేవిధంగా మనకు యాడ్సెన్స్ అకౌంట్కి సంబంధించి సో ఐడి వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా గూగుల్ పిన్ అయితే రావడం జరుగుతుంది దీంతో పాటు మనకు యూఎస్ ట్యాక్స్ అని మనకు ఇంకో ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇవన్నిటికీ కం సంబంధించి కూడా నేను మళ్ళీ సపరేట్గా స్టెప్ బై స్టెప్ అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోకి వచ్చేసి నేను థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్